హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ కేంద్రం అలాగే రాష్ట్రం చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరైతే వీధిలో వ్యాపారం చేసుకుంటూ ఉంటారో సో వాళ్ళందరికీ ఆర్థిక సహాయం చేయనున్నారు సో కేంద్రం పదివేలు ఆర్థిక సహాయం అయితే చేయనుంది అలాగే మనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్థిక సహాయం అయితే పదివేలు అయితే చేయనుంది సో ఈ ఆర్థిక సహాయం మనం ఎలా పొందాలి డీటెయిల్స్ ఏంటి మీరు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి సో ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను ఫ్రెండ్స్ సో ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీకి అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ వే మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈ ఇన్ఫర్మేషన్ గురించి మందికి అయితే తెలియదు సో ఇన్ఫర్మేషన్కు సంబంధించి మంది అయితే వెయిట్ చేస్తుంటారు సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో మీ అందరికీ తెలిసిందే మన రాష్ట్రం గత మూడు నెలలుగా లాక్డౌన్లో ఉండే కారణంగా చాలా మంది ఇబ్బంది అయితే పడ్డారు సో అందులో భాగంగా మనం మేజర్గా చెప్పుకోవాల్సింది ఎవరంటే వీధి వ్యాపారులు సో వీళ్లకు వ్యాపారం అనేది పూర్తిగా ఆగిపోవడం వల్ల సో వాళ్లకు ఎటువంటి ఆదాయం లేకుండా పోయింది సో ఇప్పుడైతే లాక్డౌన్లో కొద్ది కొద్దిగా సడలింపులు అయితే ఇస్తున్నారు మళ్ళీ వ్యాపారం స్టార్ట్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర ఆర్థికంగా డబ్బులు లేకుండా ఉండడం వల్ల చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారండి కేంద్రం అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వాళ్ళందరికీ సహాయం చేయాలని చెప్పి డిసైడ్ అయితే చేశారు సో కేంద్రం అయితే వన్ టైం సహాయం అయితే చేయనుంది అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతి సంవత్సరం ఈ సహాయం చేయడానికి అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు సో ఈ సహాయం డీటెయిల్స్ ఏంటనేది మీకు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకు రీసెంట్ గా కేంద్రం ఒక పథకం అయితే తీసుకుని వచ్చింది దాని పేరు వచ్చేసి ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ అని దీంట్లో మనకు ఇరవై లక్షల వరకు అయితే ప్యాకేజ్ అయితే ప్రకటించారు సో అందులో భాగంగానే వీధిలో వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్లకు సహాయం చేయాలని చెప్పేసి డిసైడ్ అయితే అయ్యారు సో అది యాభై లక్షల మంది వరకు అయితే ఉపయోగపడుతుందన్నారు సో ఈ యాభై లక్షల మంది వరకు ఎలా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అయితే చేయనున్నారు సో అందరికీ పదివేల రూపాయలు ఎందుకు ఇవ్వనున్నారండి మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు ఒకవేళ మీకు రెండు వేలు కావాలంటే రెండు వేల రూపాయలు తీసుకోవచ్చు ఒకవేళ మీకు ఐదు వేల రూపాయలు కావాలంటే ఐదు వేల రూపాయలు తీసుకోవచ్చు ఒకవేళ మీకు పదివేల రూపాయలు కనుక అవసరం ఉన్నట్లయితే అయితే కనుక పదివేల రూపాయలు కూడా మీరు తీసుకోవచ్చు ఇది మీకు బ్యాంకులో లోన్ రూపంలో అయితే ఇస్తారండి సో ఈ లోన్స్ మీరు ప్రతీ నెల ఈఎంఐల ద్వారా అయితే కట్టుకోవచ్చు మీకు ఏదైతే బ్యాంకులు ఇంట్రెస్ట్ వేస్తాయో ఆ ఇంట్రెస్ట్లు అనేది ఉంటుందండి సో బట్ మీకు మన కేంద్ర ప్రభుత్వం వడ్డీ అంతా పూర్తిగా మాఫీ చేస్తారండి సో కొద్దిగా మాఫీ చేసి మీ అకౌంట్లో అయితే వేస్తారు అది ఎప్పుడు వేస్తున్నారు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను మీరు లోన్ తీసుకున్న తర్వాత ప్రతీ నెల మీరు ఈఎంఐ అనేది కడుతూ అయితే ఉండాలి మీరు ఒక పదివేల రూపాయలు తీసుకొని ఒక సంవత్సరం పాటు దాన్ని పెట్టుకున్నారనుకోండి సో మీకు ప్రతి ఆరు నెలలకు ఏడు శాతం వడ్డీ అనేది మీ అకౌంట్లో అయితే జమ చేస్తారండి ఎవరైతే మీ పర్సనల్ ఏదైతే మీ పర్సనల్ అకౌంట్ ఉంటుందో ఆ అకౌంట్లో అయితే ఏడు శాతం వరకు అయితే వడ్డీ ఏదైతే ఉంటుందో అది ఏడు శాతం వరకు మీకు కేంద్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది సో దాని మీద మనకు ఈరోజు పేపర్లో ఒక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది సో ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చూద్దాం తర్వాత మనం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సహాయం గురించి అయితే కూడా మాట్లాడుకుందాం సో వీధి వ్యాపారులకు పదివేల రూపాయలు ప్రత్యేక సూక్ష్మ రుణ పథకం కింద ఆవిష్కరణ సో నేను ముందుగా చెప్పిన విధంగానే పదివేలు అనేది ఇస్తారండి సో ఈ పదివేల రూపాయలు ప్రధానమంత్రి స్ట్రీట్ ఫెంటర్స్ ఆత్మ నిర్భర్ నిధి అనే ఒక నిధి మీద అయితే ఉంది సో ఆ నిధి కింద అయితే ఇస్తారు సో మనకు మార్చ్ రెండు వేల ఇరవై రెండు వరకు అయితే ఎవరైతే వీధి వ్యాపారులు ఉన్నారో సో వాళ్లకు మాత్రమే ఈ పథకం అయితే అమలు అవుతుందని చెప్పేసి చెప్పారు సో మీరు వడ్డీ చెల్లించిన దానికి ఏడు శాతం వరకు రాయితీ అనేది లభిస్తుంది మీరు ఎంతైతే వడ్డీ చెల్లిస్తారో దాంట్లో మీకు ఏడు శాతం వరకు రాయితీ అనేది లభిస్తుంది ఈ పథకం మార్చ్ రెండు వేల ఇరవై రెండు వరకు అయితే అమల్లో అయితే ఉంటుందండి సో మీరు ఒకవేళ కట్టి మళ్ళీ కావాలనుకున్న మీరు లోన్ అనేది తీసుకోవచ్చు సో ఎవరైతే వ్యాపారులు తీసుకోవాలనుకుంటున్నారో మీరు వెంటనే బ్యాంకులకు వెళ్ళండి ఈ పథకం గురించి చెప్పండి వాళ్ళు మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తారు మీ దగ్గర నుండి కావాల్సిన ఐడి డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మీకు లోన్ అనేది శాంక్షన్ అయితే చేస్తారు ఇది వితిన్ టూ డేస్లో మీకు వేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తున్నారు సో మీ అందరికీ రెండు రోజుల్లో మీకు కావాల్సిన పదివేల రూపాయలు అయితే వస్తుంది సో ఎవరైతే వీధి వ్యాపారస్తులు ఆర్థికంగా చితికిపోయారో వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుందండి సో ఈ పథకాన్ని చాలామంది యూజ్ చేసుకోండి మీకు ఏడు శాతం అంటే ప్రతి బ్యాంకు మనకు ఇచ్చే వడ్డీ ఎనిమిది నుండి పది శాతం వరకు అయితే ఉంటుందండి సో ఏడు శాతం వరకు మీకు రాయితీ అనేది వచ్చిందంటే మీకు దాదాపు పావలా కన్నా వడ్డీ తక్కువే పడుతుందండి కాబట్టి వీలైనంత వరకు యూస్ చేసుకోండి సో నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకం రాష్ట్ర ప్రభుత్వం జగనన్న చేదోడు అనే ఒక పథకాన్ని అయితే తీసుకొని వచ్చారు సో ఈ పథకం ద్వారా వీధి వ్యాపారులందరికీ సున్నా వడ్డీ కింద సున్నా వడ్డీతో పదివేల రూపాయలు ఇవ్వడానికి ప్లాన్ అయితే చేస్తున్నారు సో మీకు దాని మీద ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది సో ఆ నోటిఫికేషన్ ఎంతో చూపిస్తాను సో జగనన్న తోడు సో హ్యాకర్స్కు సంబంధించి అక్టోబర్లో ఆర్థిక సాయం చేస్తాం చిరు వ్యాపారులకు జగనన్న తోడు అనే కార్యక్రమం కింద ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డు ఇస్తాం వారికి వడ్డీ లేకుండా సున్నా వడ్డీకే పదివేల రూపాయల చొప్పున రుణాలు మంజూరు చేయిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మందికి మేలు జరుగుతుంది సో మనకు జగనన్న చేదోడు కింద మన రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ సర్వే అయితే స్టార్ట్ చేశారు సో వాలంటీర్లు ఇంటింటికి వచ్చి సర్వే చేసి ఎవరైతే వీధి వ్యాపారులు చిన్న చిన్న వ్యాపారులు ఎవరైతే ఉంటారో సో కార్డు జనరేట్ చేయడానికి సర్వే అయితే చేస్తున్నారు సో ఈ సర్వే అనేది కంప్లీట్ అవగానే మీకు కార్డ్స్ అయితే వస్తాయి సో మీరు ఆ ఐడి కార్డ్స్ చూపించి మీరు లోన్ అనేది తీసుకోవచ్చు సో నేను ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా మీరు బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్